అదంటే సతీష్ బాబు గారి గురించి మాట్లాడుకోవాలంటే సతీష్ బాబు గారు అనే కాదు ఎమ్మెల్యేల గురించి మాట్లాడాలి అంటే ఓట్లకు పనికొచ్చే నియోజకవర్గం ఉండడానికి ఎందుకు మనకి రావట్లేదు ఆ విషయానికి వచ్చేస్తే బేసికల్గా అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు స్థానికేతరుడు ఎమ్మెల్యే గారు కేవలం ఎలక్షన్స్ టైంలో మాత్రం లేదనుకుంటే ఏదో ఫోటోషూట్ మాత్రమే నియోజకవర్గానికి వస్తారు ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి చేసింది శూన్యం చెప్పడానికి చెప్తుండవచ్చు మేము ఈ కార్యక్రమం చేసినాము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము దానికోసం కాదు ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఒక పెద్ద దిక్కుగా ఉండాలి ఒక తండ్రిగా ఒక పెద్దన్నగా ఉండి అవసరం వచ్చినప్పుడు నేనున్నా ధైర్యం ఇవ్వడం పడ ఆ విషయంలో మన ఎమ్మెల్యే గారు చాలా చాలా వెనుకబడి ఉన్నారు అంటే మీకు ప్లస్ అవుతుంది స్థానిక డెఫినెట్గా స్థానికేతర స్థానికంగా ఎందుకంటే స్థానికేతరుడికి స్థానిక మధ్యన డిఫరెన్స్ అక్కడే వస్తుందండి వారికి సౌత్ తల్లి ప్రేమ ఉంటుంది వారు ఒక టూరిస్ట్ నాయకుడిగా వస్తారు అలా పని అయిపోయిందంటే మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు ఏదో కళ్ళబల్లి కథలు చెప్పేసి పబ్బం గడుపుకోవచ్చు అన్న ఉద్దేశం ఉంటుంది స్థానికుడు ఉన్నప్పుడు ఆలోచన వేరు ఉంటుంది మీరు పక్కన హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ తీసుకొని అక్కడ స్థానికులు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అలా హుస్నాబాద్ కన్నా హుజనాబాద్ చాలా బెటర్గా చాలా అంటే కంపేర్ కూడా చేసే పరిస్థితి లేదు సో అలా డెవలప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది నా అన్నది వేరు వీళ్ళు కేవలం టూరిస్ట్ నాయకుడిగా రావడం వేరు చాలా డిఫరెన్స్ బాగా అభివృద్ధి చేశాను నేను హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కావాలనే ప్రతిపక్ష ప్రతిపక్షాలు స్థానిక స్థానికేతరాన్ని తీసుకొచ్చి నన్ను నా ప్రజల నుంచి దూరం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే సతీష్ బాబు అంటున్నాడు ఏం చెప్తారు దానికి ఏం అభివృద్ధి చేసిందో చెప్పమనండి ఏమి ఇప్పుడు అంటే వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉన్నదని ఎయిట్ పాయింట్ ఫైవ్ టీఎంసీ చేసినామని అంటారు అది కాదు కదా ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి శూన్యం మీకు రోడ్లు తీసుకోండి లేకపోతే గ్రామ పంచాయతీలు తీసుకోండి స్కూళ్ళు తీసుకోండి ఏ ఏరియాలో కూడా మా దగ్గర జరిగింది చాలా అంటే చాలా తక్కువ మినిమం ఏదో టైం బట్టి నడుస్తున్న కార్యక్రమాలు ఏదో స్పెషల్ కార్యక్రమం మా దగ్గర ఒక కార్యక్రమం ఎంచుకున్నది లేదు ఒకటి చేసింది లేదు మా నియోజకవర్గానికి గత పది సంవత్సరాలుగా జరిగింది శూన్యం ప్రత్యేకించి ఏం చేయలేదు ఏమీ లేదు అసలు ఏమి అంటే ఏమి లేదు దానికోసం ఉస్నాబాద్లో చర్చకు రమనండి దానికి కూడా రండి